నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూనియర్ వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనపై కాకినాడలో నిరసన వెల్లువ. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 3,000 మందితో ర్యాలీ. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు. విశేషాలంకరణలో సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసనాంబలు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు పరామర్శ. అందుతున్న వైద్య సేవలపై అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఆరా. నర్సీపట్నంలో అనుమతి లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్నారన్న ఎస్పీ దీపికా పాటిల్. ఓ కార్యక్రమంలో మిగిలిన ఆహారం పెట్టడం వల్లే సమస్య తలెత్తిందని స్పష్టం. కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా ఎస్ఎఫ్ఐ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. జడ్పీ సెంటర్ నుంచి బాలాజీ చెరు సెంటర్ మీదుగా, మెయిన్ రోడ్ నుంచి దేవాలయం వీధి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి ప్రియా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జయరాంబాబు మద్దతు తెలియజేస్తూ దాడులను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిపై దాడి దుర్మార్గమని ఖండించారు. కాకినాడలో నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 3,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారానికి నిరసన తెలియజేస్తూ కాకినాడలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలైన పిఆర్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, అదే ఐడల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అందరు విద్యార్థులు కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనని నిరసిస్తూ ఈరోజు భారీగా ర్యాలీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా దేశంలో ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకూడదని చెప్పేసి, ఇటువంటి సంఘటన జరిగిన బాధ్యులపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి, దీనికి అనుగుణంగా ప్రజలు, కోర్టులు, ప్రభుత్వాలు సరైన వాళ్ళకి అత్యాచార బాధితులు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా దీనిపై చైతన్యం రావాలని ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ బీఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ గా నేనైనా జ్యోతుల రాంబాబు గారిని తెలియజేసుకుంటూ ఏదైతే కలకత్తాలో వైద్య విద్యార్థులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలు, చిన్నారులు, ఏదైతే అమ్మాయిల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని కాకినాడలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మహిళలకి పాటిస్తున్న చట్టాలు అమలు చేయాలి, దాంతోపాటు మహిళలకి రక్షణ కల్పించాలని, దాంతోపాటుగా ఏదైతే కాలేజీ స్కూల్లో చదువుకున్న టైం నుంచి మహిళలు వాళ్ళు రక్షించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆత్మరక్షణ క్లాసులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ రక్షణ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఘటన ఎందుకు జరుపుకున్నామంటే, ఒక కోల్కతాలో ఒక అమ్మాయికి అన్యాయంగా చేసిన దాడి గురించి జరుపుకున్నాం. ఈ స్వాతంత్రం వచ్చింది కానీ మహిళలకు మాత్రం స్వాతంత్రం రాలేదు. అందరికీ తెలియాలి, అసలు అమ్మాయిలకి ఇంకా బతికే జీవితం లేదా ఇంకా స్వాతంత్రంగా జీవించడం అసలు లేదు. ఈ స్వాతంత్రం మాకు రావాలి. మహిళలపై ఈ ఘటనలు ఏ అమ్మాయికి జరగకూడదు. ఇంకా ఈ అమ్మాయికి జరిగిన విషయం ఇంకా ఏ అమ్మాయికి జరగకూడదు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసనాంబ అమ్మవారిని పూలమాలలతో సుందరంగా అలంకరించి విశేష అర్చనలు చేపట్టారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఆలయ ఆవరణలో అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. భక్తులు విశేషంగా స్వామిని దర్శించుకుని తరించిపోయారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి పరామర్శించారు. చిన్నారులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ తరలించిన చిన్నారుల వైద్యం పట్ల ఆరా తీశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం ఇవ్వాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆర్డీఓ జయరామ్ను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అనుమతి లేకుండా హాస్టల్ నడుపుతున్నారని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. నిర్వాహకుడు కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓ కార్యక్రమంలో మిగిలిన ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలియజేశారు. ఏఎస్ఆర్ జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారండి. వాళ్ళు కూటవరత్న మండలం అనకాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని ప్రిలిమినరీగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్నిస్తుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు. ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు. ఇలాంటి 86 పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తీస్తాం జరిగింది. అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది. అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు వి లాస్ట్ ట్రాజికలీ. ఇద్దరు పిల్లలు చింతపల్లి మండలంలో, ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే, సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9:00 కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు. ఆ ఫుడ్ నుంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు. ఆ ఫుడ్లో కొంచెం డికే ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుంటుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము. ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనవి. దాని తర్వాత ఆ పిల్లలకి చికిత్స ఇప్పించకుండా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి, ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు. సో దానివల్ల ఆ పిల్లల సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అతను కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో, అతని మీద మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే 304 పార్ట్ 2 పాత ఐపీసీలో ఇప్పుడు 105 బిఎన్ఎస్ సెక్షన్లో కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశాము. ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నడుపుతంలో ఎవరైనా సహకరించి ఉంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము. అండ్ మిగతా అన్ని విషయాలు కూడా, అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు, ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా, అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం. ఇంకా ఇప్పుడు ఇంకొక చెప్పాల్సింది ఏంటంటే, ఇట్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హాస్టల్స్లో ఇంకా కూడా ఎక్కడైనా అన్ఆథరైజ్గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా నడిపే హాస్పిటల్స్లో లేకపోతే ఏకలవ్య స్కూల్స్లో కూడా పెడతానికి స్టెప్స్ తీసుకుంటాం. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. ఈ సమావేశంలో కౌన్సిల్ మెంబర్లకు పంచిన స్వీట్లలో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో పాడిన స్నాక్స్ పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషనర్కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. అయితే స్వీట్లలో పురుగులు, పాడైపోయిన స్నాక్స్ ఇవ్వడంతో కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. ఈ చర్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక పంట భూములు బీటలు వారుతున్నాయంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం రైతు సంఘం నాయకులు బీటలు వారిన పంట పొలాలను పరిశీలించారు. ఏలూరు మండలంలోని మాదేపల్లి, లింగారావుగూడెం, కాట్లంపూడి, జాలిపూడి తదితర గ్రామాల్లో పర్యటించారు. పాత జాలిపూడి కాల్వ ఆయకట్టు పరిధిలో పంట భూములకు సాగునీరు అందకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఈ గ్రామాల్లో వేసిన నాట్లు వాళ్ళు ఎండిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. చేలన్నీ కూడా బీటలు వారిపోయి రైతులు వేలకు వేల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఏమైపోతుందో కూడా అర్థం కాక
దిక్కు తోసిన తీతులు అల్లాడిపోతా ఉన్నారు. ఇక్కడ ఉండదందరూ కూడా కౌలు రైతులు. మరి కౌలు రైతులందరూ కూడా అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి పంట రాకపోతే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. మరి నీళ్లు సక్రమంగా అందించే పరిస్థితి కనబడట్లేదు. ఒకవైపు కృష్ణాలో సమృద్ధిగా నీరుంది, గోదావరిలో కూడా సమృద్ధిగా నీరుంది, పంట పొలాల్లో మాత్రం చుక్క నీళ్లు కనబడట్లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు గొప్పగా మాటలు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఎకరానికి నీళ్ళు అందక పంట ఎండిపోతూ ఉంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాక ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే జలవనరుల శాఖ అధికారులు దున్నపోత మీద వర్షం పడినట్టుగా వరిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఖరీఫ్కే సాగునీరు అందించకపోతే ఇంకా రబీకి నీళ్ళు ఏమందిస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మాదేపల్లి, లింగారాగూడెం, జాలిపూడి, కాట్లంపూడి గ్రామాల్లో వందలాది ఎకరాలకి నీళ్ళు అందక ఇవాళ నీళ్ళు కోసం పొలం గట్ల మీదే ఇవాళ కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎక్కడే తిని ఎక్కడే పడుకోవాల్సిన దుస్థితి ఇవాళ రైతులకు ఏర్పడింది. రైతుకి కంటి మీద కునుకు లేదు. ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్నదాత కన్నీళ్లతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, జలవనరుల శాఖ అధికారులు స్పందించి ఇవాళ కృష్ణా డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్న ఈ ఆయకట్టుకి నీళ్ళు అందించి పంట పండించే విధంగా, పంట పండే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ పొలం వెళ్ళిపోయి నా బాధపడుతున్నాను సార్. సంవత్సరం ఇక్కడ తెచ్చుకుని బోను ఇక్కడ తిన్నాను సార్. వారం బట్టి నీళ్ళు లేదు సార్, ఎండిపోయినాను సార్. ఏ రంగ చేసినా మీరు దయచేసి నీళ్ళు వెళ్తే అది ఎంతవరకు అయినా చేస్తాయి. ఇప్పుడు ఎకరానికి 15,000 కాడించి 2,000 30,000 దాటిపోయింది సార్. దుక్కులు కాడించి నాటికి నీళ్ళు లేవు సార్. మీరు ఏం చేయగలుగుతారో, నీళ్ళు గదిలో వదిలితే ఇప్పటికైనా అక్కడ పిండిలేసుకుని ఏమైనా శుభ్రంగా చేయగలుగుతారు సార్. అది దానికి అంత మేము చేసేది ఏం లేదు సార్. మాకు ఏడు పడుతుందండి వెళ్ళకపోతే. బెల్టల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్.